బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో ఎన్నడూ లేని విధంగా 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనిపై ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ప్రశ్నలు లేవనెత్తాయి. బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 27 ఎన్నికలు మొదలవగా ఏప్రిల్ 29 ముగించుకుని మే 2 ఫలితాలు వెలువడతాయి. పశ్చిమ బెంగాల్లో గత 7 విడతల్లో పోలింగ్ నిర్వహించగా ఈ దఫా 8 విడతల్లో నిర్వహించనున్నారు. బెంగాల్కు 2 ప్రత్యేక పరిశీలకులు ఏర్పాటు చేయనున్న ఈసీ కరోనా నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని గంట పెంచినట్లు అరోరా తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ వేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. బెంగాల్లో రాజకీయ హింస నేపథ్యంలో ఆ రాష్ట్రానికి 2 ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు వెల్లడించారు. అవసరమైతే మరికొన్ని నియమిస్తామన్నారు. ఎన్నికల్లో ఇంటింటి ప్రచారానికి అభ్యర్థి సహా 5 మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. రోడ్ షోకు 5 వాహనాలకు మించి వినియోగించరాదని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లు, అనారోగ్యంతో ఉన్నవారు, అత్యవసర సేవల సిబ్బందికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కు అనుమతి ఉన్నదని చెప్పారు. ఎన్ఆర్ఐ ఓటర్లకు ఈ సదుపాయం లేదని స్పష్టం చేశారు. బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల ప్రకటన వెలువడడానికి కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఓటర్లకు తాయిలాలను ప్రకటించింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేస్తూ, దినసరి కార్మికుల రోజువారీ కనీస వేతనాలను పెంచుతున్నాం. నైపుణ్యాలు లేని కార్మికులకు ఇప్పటి వరకు రోజుకు 144 రూపాయలు వేతనం ఉండగా ఇది 202కు పెరుగుతోంది. తక్కువ నైపుణ్యాలు ఉన్న కార్మికులకు 172 నుంచి 303, నైపుణ్యాలున్న కార్మికులకు 404 వరకు వేతనాలు పెరుగుతాయి అని పేర్కొన్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమేష్ బాబు అందిస్తారు. రమేష్ బాబు, బిందు, ఇప్పుడు ఒక అంశం అంటే బెంగాల్ లోపల ఎందుకు ఈ 8 దఫాలుగా నిర్వహించాల్సి వస్తున్నది అనేది ప్రజలందరి లోపల, ఓటర్ల లోపల, దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల లోపల కూడా ఈ సబ్జెక్ట్ ఆసక్తి రేపుతుంది. ఎందుకు 8 దఫాలుగా పెట్టాల్సి వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ అంశము. మనం కూడా మాట్లాడుకుని తీరాల్సినటువంటి అంశం ఇది. అయితే వాస్తవానికి ఇది పెద్దగా అంటే 8 దఫాలుగా నిర్వహించడము అంటే అంత గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం అనేది ఆలోచిస్తే నిజంగా కాదనే చెప్పుకోవాలి. దాని కారణం ఏంటంటే 2016 అంటే గతంలో జరిగినటువంటి, ఇంతకు ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల 6 దఫాలుగా ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అది 7 దఫాలుగా అయిపోయింది. ఇప్పుడు 2021కి వచ్చేసరికి ఇంకొక దఫా పెంచడం జరిగింది. అంటే ఒక్క దఫా మాత్రమే పెంచడం జరిగింది, అంతకన్నా ఎక్కువ కాదు. కానీ ఎక్కడెక్కిన 8 ఎందుకు ఈ సంఖ్య అనేది ఎందుకు ఇంతగా ఎక్కువగా పెట్టాల్సి వచ్చింది, 8 దఫాలు ఎందుకు అనేది. ఎందుకంటే ఇప్పుడు అసంలో 3 దఫాలుగా పెడుతున్నారు, తర్వాత ఈ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కలిపి ఒకటే రోజున ఎలక్షన్స్ పెడుతున్నారు. ఒక పశ్చిమ బెంగాల్ మాత్రమే 8 దఫాలుగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మాత్రము ఇక్కడ ఆసక్తి రేపుతున్నటువంటి సబ్జెక్ట్. అందరికీ దీని మీద ఆలోచన రేకెత్తిస్తున్నది. ఎందుకు అని కనుక ఆలోచిస్తే దీనికి బేసిక్ గా పశ్చిమ బెంగాల్ లోపల తృణమూల్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన రాజకీయ కక్ష సాధింపులు ఇతర పార్టీల మీద, ముఖ్యంగా అక్కడ బలం పెంచుకోవడం కోసం, లేకపోతే అక్కడ కూడా ఒక ప్రొజెక్ట్ కావాలి అని చూస్తున్నటువంటి బీజేపీ పట్ల విపరీతమైనటువంటి ద్వేష భావన అక్కడ కనిపిస్తుంది. చాలా హత్యలు కూడా జరిగినాయి ఇప్పటికి. 2019
పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అక్కడ బీజేపీ వాళ్లను టార్గెట్ గా చేసుకుని అనేకమైనటువంటి హత్యలు జరిగినాయి. దీని మీద ఈ వీటన్నింటిని కూడా ఎలక్షన్ కమిషన్ స్టడీ చేసింది. గత డిసెంబర్ నుంచి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారుల టీము అన్ని రాష్ట్రాలని, అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించి, అంటే ఈ ఎక్కడైతే మెయిన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఈ 5 రాష్ట్రాల లోపల పర్యటించి అక్కడ రాష్ట్రంలో సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి, పరిపాలన తీరు ఎట్లా ఉంది, రాజకీయ పార్టీలు ఉంటాయి కదా మిగతా రాజకీయ పార్టీలు, అధికార పార్టీ కాకుండా ఇతర రాజకీయ పార్టీల స్పందన ఎట్లా ఉంది అనేటివి అన్నింటిని కూడా సేకరించుకుని వాళ్ళందరి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతనే ఎలక్షన్ కమిషన్ ఇది ఇక్కడ 8 సార్లుగా పెట్టాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే 8 సంఖ్య ఇందువల్ల పెట్టాల్సి వచ్చింది. అయితే దీనికి నేపథ్యం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, తర్వాత శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా మాత్రమే తప్ప మరొకటి కాదని మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని. రైట్ రమేష్ బాబు, థ్యాంక్ యూ.